జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన మరుక్షణం ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఆయన ప్రకటించారు. దాన్ని ఎంతోమంది హర్షించారు. హర్షించిన వారిలో మీరు కూడా ఉన్నట్టున్నారు బహుశా. అంటే అదేవిధంగా పథకాలను కూడా చాలామంది మెచ్చుకున్నారు. అమ్మ ఒడి బాగుందన్నారు, రైతు భరోసా బాగుందన్నారు, వాలంటీర్ కూడా ఏదో ఇంటి పట్టుకొచ్చి పాడేస్తాడులే అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ మీరు మాత్రం విమర్శిస్తున్నారు. ఏంటి ఆ పథకానికి విమర్శన? పథకం బాగుందనేది పథకం చేయలేరని అనుకుంటున్నారా మీరు? నేను సపోర్ట్ చేశాను. మీరు చూసారో లేదో అసెంబ్లీలో సపోర్ట్ చేశారు. మీకు వాలంటీర్లు చేసే పని మీద కాదు, వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారనేటువంటి ఆలోచనతో నేను మాట్లాడాను. అమ్మఒడి కార్యక్రమం పెడితే చాలా మంచి కార్యక్రమం. మీరు పిల్లలందరినీ కూడా చదువు చేపించాలనేటువంటి ఆలోచనతో ఎవరైనా కొంత నిర్లక్ష్యంగా వాళ్ళ పనికి పంపుదాం అనుకున్నా కనీసం ఈ 12,000 ఈ 15,000 మీద ఆశపడైన వాళ్ళ పిల్లలకి పంపిస్తారు, బడి పంపిస్తారు. అది విద్యను అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి 33% ఇంకా మనం వెనకబడి ఉన్నాం అని చెప్పి ఆ రోజు నేను కూడా పథకాలన్నీ సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. కానీ పథకాలు అమలు తీరు బాగుండలేదు, అమలు లేదు కదా. ఇంకా ఏది లోపం? ఇంకా అమలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేను విమర్శించేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. మీకు అది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అది జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటే ఇప్పుడు జరిగేటువంటి రోడ్లు కానీ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి ఏవి కూడా చేయకూడదు అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినవి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏది చేయకుండా ఆపేశారు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. మీరు చేయగలిగితే, మీరు పథకాలు ప్రకటించారు, పథకాలన్నీ చేస్తే మంచిదని నేను చెప్తున్నాను. అంటే గత ప్రభుత్వం ఆపేడంటే రివర్స్ టెండరింగ్ ఏదో చేసి చేస్తానని చెప్పి అంటున్నాడు కదా. రివర్స్ టెండరింగ్లో అంటే గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనేది ఆయన ఉద్దేశం ప్రధానంగా. మీరు కూడా అన్నారు ఇందాక మీ హయాంలో ఇక్కడ మీ నియోజకవర్గంలో కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి. సో ఆయన కూడా అదే ఉద్దేశంలో ఉండి దాని ఏదో రివర్స్ టెండరింగ్ ఏదో చేసి. నేను మొన్న చెప్పాను దీని గురించే. మీకు అవినీతి జరిగిందనే అనుమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి. సిబిఐ మా రాష్ట్రంలోకి రావటానికి వీల్లేదన్నట్టు చంద్రబాబు నాయుడు మీరు ఆహ్వానించారు, మీకు దగ్గరలోనే ఉంది. మీరు ఎంక్వైరీ చేయించండి, దాని మీద ఎంక్వైరీ చేసి సమగ్రమైన రిపోర్ట్ మీరు తయారు చేసుకోండి. కానీ ఈ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అనేది కరెక్ట్ కాదు. దీని పని ఆగిపోతుంది, దీనివల్ల రేపు వాళ్ళకి స్టేకి వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అయినా ఒకవేళ నిజంగా వచ్చిన ఆ గణేష్ సింగ్ శెకావత్ గారు అయితే మాట్లాడారు పార్లమెంట్లో, ఒకవేళ మళ్ళీ రివర్స్ టెండరింగ్ పిలిస్తే క్రొత్త ఎస్ఎస్ఆర్లో రేటు పెరుగుతుంది కానీ తగ్గదో, ఎందుకు పెరుగుతుంది కానీ ఎందుకని తగ్గుతుంది తగ్గదో అని చెప్పి ఆయన మాట్లాడేది. ఇది అయితే వెనక్కి వెళ్ళిపోతుంది, మరలా టెండర్ ఆపి ఈ టెండర్ ప్రక్రియ ఎంత పూర్తయి, అగ్రిమెంట్లు పూర్తయి, పని మొదలెట్టేటప్పటికి ఎంత టైం అవుతుంది, ఈ కంపెనీ తప్పుకుని మళ్ళీ కంపెనీ వచ్చి ఆ మిషనరీ అంతా పెట్టుకునేసరికి ఇంత లేట్ అయిపోతుంది. కాబట్టి పనిని కొనసాగించాలి. అవినీతి అనుమానం వస్తే నువ్వు ఎంక్వైరీ చేయించుకోమని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం. పనులు కొనసాగినంత ఖజానాలో అంత డబ్బు ఉందంటారు? అప్పుడు ఖజానా డబ్బు పోలవరానికి మన డబ్బు లేదు ప్రస్తుతం. ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్, డబ్బు మేము ఇస్తున్నాం, దీని మీద పెత్తనం మీరేంటని అడుగుతున్నారు. పెత్తనం మీరేంటి, మేము మాది డబ్బు అంటున్నారు. అది ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు. ఇవాళ మీరు టెండరింగ్ పిలవడానికి మేము డబ్బు ఇస్తున్నాం కాబట్టి మేమే దీని మీద ఈ ఎడ్యుకేషన్ అంతా మేమే చూసుకుంటామని చెప్పి అంటారో లేదో తెలియదు. నేను చెప్పేది ఒక్కటే, అవినీతి అంటే మీ ఈ పనులు ఆగిపోతున్నాయి కాబట్టి మీరు కొనసాగించండి. అవినీతి జరిగితే అనుమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించుకోమని చెప్పి అడుగుతున్నాను నేను. కానీ పనులు ఆగటం వల్ల పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం, ఎంతో కాలం నుంచి పోలవరం కలలు కన్నారే తప్పితే దాన్ని పరిగణలోకి తీసుకుని దాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, ఆయన వారసులే మీరు. అది కొంతవరకు 70% పూర్తయింది, మీ చేతికి అవకాశం వచ్చింది, మీరు పూర్తి చేసే అవకాశం మీ చేతికి వచ్చింది కాబట్టి దాన్ని కొనసాగించండి. టైం పాస్ చేసి వెనక్కి పంపిస్తే అది రైతులకు ఇబ్బంది, ఈ ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా ఇబ్బంది జరుగుతుంది, మీకు కూడా నష్టమని చెప్పా అంతే కదా. వాళ్ళ టైంలో ఎవరు చేసినా, ఎవరు ప్రారంభించినా, ఎవరు మధ్యలో పనిచేసినా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదలకు ఓపెన్ అవుతుంది ఉన్న పని పూర్తయితే. లేకుంటే మీరు చెప్పారండి సీఎం గారికి ఎలా చెప్పారు? సీఎం నేను మొన్న డిబేట్లు అడిగితే చెప్పాను,
సీఎం గారికి అయితే కలవలేదు, మరలా బడ్జెట్ అయిన తర్వాత ఆయన నేను కలవలేదు. ఆయన మళ్ళీ విదేశాలకి జెరూసలేం వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ యుఎస్ వెళ్ళారు, మళ్ళీ కలవలేదు. ఇంకా మీరు రాబో కాలంలో రైతు భరోసా పథకం ఒకటి ఉందండి, ఆ పథకం క్షేత్రస్థాయిలో అమలు అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఒక సీనియర్ ఎమ్మెల్యేగా డబ్బులు ఇస్తే తప్పనిసరిగా అమలు అవుతుంది, కానీ అందులో చాలా లింకులు ఉన్నాయి. కౌలు రైతు, కౌలు రైతుకి 11 నెలలు కౌలు పత్రం ఇస్తాం. అవునండి, ఆ 11 నెలలు ఈ కౌలు పత్రం 11 నెలలు మాత్రమే ఉంటుంది. దాన్ని ఏమంటున్నాడు ఈయన, కౌలు పత్రం 11 నెలలు మాత్రమే ఉంటుంది. ఒప్పంద పత్రం కౌలు ఒప్పంద పత్రం 11 నెలలు మాత్రమే టైం విధించడం జరిగింది. ఈది రాసి ఇవ్వడానికి నాకే 12,500 వస్తుంది కదా, నేను ఇతనికి రాసిస్తే 12,500 నేను ఎందుకు వదులుకోవాలి? అతనికి వ్యవసాయం కూడా చేయక్కర్లేదు, ఇతను ఇచ్చే గుర్తు కూడా అంతే ఉంటుంది అని అసలు రైతు అనుకుంటాడు. అతను రాసేవాడు. ఈ కౌలు రైతు ఎప్పుడు ఆడి కష్టాలు ఆడు పడాల్సిందే. ఈ లేకుంటే కౌలు రైతు వచ్చిన దాంట్లో సగం నీకు ఇస్తానన్నా అప్పుడు ఇస్తాడు, తప్పితే లేకుంటే ఇవ్వడం. ఆ పరిస్థితి కూడా కౌలు రైతుకి ఎప్పుడూ ఇబ్బందే. ఇక్కడ కష్టపడి ఈ రైతాంగం చేసే వాళ్ళకి అదో పిచ్చి. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murali Sharma and please subscribe to 9 Roses Media. Nenu mi Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.